మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు స్వయం బాబురావు గారిని మాట్లాడవలసిగా విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి సమయం లేనందువలన ఒక రెండు నిమిషాలే నేను రెండు విషయాలు మాట్లాడి ముగిస్తాను. ఈరోజు ఐదవ ప్రజా సంగ్రామ యాత్రలో బైసా నుంచి మొదలు కావడం జరిగింది. ఈ ప్రజా సంగ్రామ యాత్రకు మా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్న గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈటెల రాజేందర్ గారికి, అదేవిధంగా స్థానిక నాయకులందరికీ కూడా బైసా మొదలు నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వచ్చిన తర్వాత ఏమన్నాడంటే ఆదిలాబాద్ జిల్లాను కాశ్మీర్ తయారు చేస్తా అన్నాడు. కానీ ఇవాళ బైసను పాకిస్తాన్ గా మార్చడం జరిగింది. కాబట్టి హిందూ సోదరులందరూ కూడా ఇతను తన పొలంలోనే నర్సరీ పెట్టుకుని మొక్కల ద్వారా సంవత్సరానికి 2 కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన సీక్రెట్స్ మీరు నేర్చుకోవాలా అంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందరూ కూడా జాగ్రత్తగా మెలిగి ఉండాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా ఏదైతే బైసా పట్టణంలో అందరు కౌన్సిలర్ అందరూ కూడా ఎంఏఎం పార్టీకి సంబంధించిన వాళ్ళే గెలిచినారు. నిర్మల్ల టీఆర్ఎస్ వాళ్ళు గెలుస్తారు, ఆదిలాబాద్ లో టీఆర్ఎస్ వాళ్ళు గెలుస్తారు, అదేవిధంగా వేరే మున్సిపాలిటీలో టీఆర్ఎస్ వాళ్ళు గెలుస్తారు. కానీ బైసాకు వచ్చేసరికి మొత్తం ఎంఐఎం వాళ్లకు ఈ టీఆర్ఎస్ పార్టీ అమ్ముడు పోయింది. టీఆర్ఎస్ పార్టీకి భయపడుతుంది. కాబట్టి ఇవాళ అనేక మంది ప్రజలకు ఇబ్బంది పెట్టడానికి ఈ టీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా చేస్తోంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో అధికారంలో రాతే పార్టీ ఏదన్నా ఉన్నది అంటే అది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఖచ్చితంగా అందరు కూడా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీకే ఓటు వేయాలని మరొకసారి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూనే సెలవు తీసుకుంటున్నాను. ఇతను తన పొలంలోనే నర్సరీ పెట్టుకుని మొక్కల ద్వారా సంవత్సరానికి 2 కోట్లు సంపాదిస్తున్నారు. ఆయన సీక్రెట్స్ మీరు నేర్చుకోవాలా అంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.